హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే షిరిడి వెళ్ళామండి షిరిడీలో ఫస్ట్ డే రోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మేమైతే ముంబై నుండి షిరిడీకి ట్రైన్లో వచ్చేసాము షిరిడీకి ఉదయం ఐదు గంటలకి వచ్చాము ఇక్కడికి వచ్చే కంటే ముందే మేము ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్స్ని బుక్ చేసుకున్నాము లేదా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చినా కానీ రూమ్స్ అయితే మనకు చాలానే అవైలబుల్గా దొరుకుతాయి లేదా షిరిడికి రావడం కోసం ముందే ప్రీప్లాన్ చేసుకుంటే కనుక మనం ఆన్లైన్లో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ భక్త నివాసలో రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ భక్త నివాసలో రూమ్స్ కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ ఫుడ్ కూడా తక్కువ కాస్ట్ లో ఉంటుంది సో ముందే ఎవరైనా ప్రీప్లాన్ చేసుకుంటే కనుక ఆన్లైన్లో భక్త నివాసలో రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు గా ఒక పదిహేను ఇరవై రోజుల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు అవైలబిలిటీ ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ షిర్డీకి వచ్చిన తర్వాత మేమైతే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి సెవెన్ ఓ క్లాక్కి దర్శనంకి అయితే వెళ్ళాము గుడిలోకి మొబైల్స్ని అలో చేయరు రూమ్లోనే పెట్టేసి వెళ్ళాలి లేదా బయట కౌంటర్లో లాకర్లో అయినా కానీ పెట్టేసి వెళ్ళొచ్చు మాకు దర్శనంకి ఒక వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది బయటికి వచ్చిన తర్వాత ఏమైనా షాపింగ్ కావాలంటే కనుక చేసుకోవచ్చు ఇప్పుడు షిర్డికి దగ్గరలో ఉన్న ప్లేసెస్ని చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక వెహికల్ని మాట్లాడుకుని వెళ్తున్నాము వెహికల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైతే మేము ఇక్కడి నుండి శనిసింగాణపూరు ఔరంగాబాదు అలాగే గృహేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళాలని అనుకుంటున్నాము ఈ శనిసినపూరు షిరిడి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది మేము ఒక వెహికల్ని మాట్లాడుకొని ఇక్కడ శనిసిశింగానపూర్ అయితే వచ్చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత శనిదేవుడికి పూజలు చేయడం కోసము ఇక్కడ ఆయిల్ పూలు నవధాన్యాలు కొన్ని యంత్రములు ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి వీటితో పూజ చేస్తే మనకు ఏమైనా శని ఉంటే పోతుందనే గట్టి నమ్మకం ఇక్కడ ఇంకా బయట ఆయిల్ అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి మొత్తం శనిదేవుడి యొక్క ఆలయము ఇప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనం తీసుకున్న బుట్టలో ఫస్ట్ మనకు ఒకటి జిల్లడు ఆకుల దండ ఉంటుంది దానిని ఆ త్రిశూలానికి వేయాలి అలాగే ఒక నల్లబట్ట కూడా ఉంటుంది అది వేసిన తర్వాత మన బుట్టలో ఉన్న కూడా ఇక్కడ లైన్గా వేయాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నవధాన్యాలు అలాగే మనం తీసుకున్న ఆయిల్ కూడా ఇక్కడ పోయాలి మనము డైరెక్ట్గా శనిదేవుని యొక్క విగ్రహం పైన కూడా అభిషేకం చేయొచ్చు అక్కడికి వెళ్ళి చేయాలంటే కనుక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు టికెట్ ఉంటుంది అలా తీసుకొని దగ్గరికి వెళ్ళి చేయొచ్చు మేము వచ్చింది శనివారం రోజు సో శనివారం రోజు ఈ శనిదేవుని దగ్గర జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు మిగతా రోజులు అయితే కనుక చాలా ఫ్రీగా ఉంటుంది ఈ శనిసినపూర్ శనిదేవుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శనిదేవుని గుడిలో ఐదున్నర అడుగుల ఎత్తైన నల్లని రాతి విగ్రహం ఉంటుంది ఇదే శనిదేవుడు ఇక్కడ ఈ విగ్రహం పైన ఎలాంటి కప్పు కూడా ఉండదు బహిరంగంగా ఉంటుంది ఇక్కడి దైవాన్ని స్వయంభు అంటారు అంటే స్వయంగా భూమి నుండి ఉద్భవించిన నల్లని రాతి విగ్రహం ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం స్రావించడం ప్రారంభమైనది దీంతో ఆ గొర్రెల కాపరి దిగ్భ్రాంతి చెందగా ఆ రాత్రి అత్యంత భక్తిశ్రద్దలు గల్ల గొర్రెల కాపరి యొక్క స్వప్నంలోకి స్వామి ప్రత్యక్షమై తను శనీశ్వరుడు అని చెప్పాను ఆ కనిపించనున్న నల్లరాయి తన స్వయంభు రూపం అని కూడా చెప్పాను గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి తను స్వామికి ఆలయం నిర్మించవలనేమో అని అడిగాను అప్పుడు స్వామి ఆకాశం మొత్తం కూడా తనకు నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తను బయట ఉండడానికే ఇష్టపడతానని చెప్పాను ప్రతిరోజు పూజ చేస్తూ శనివారం తైలాభిషేకం చేయమని చెప్పాను అంతేకాకుండా పల్లె మొత్తానికి కూడా దొంగల భయం ఉండదని కూడా మాట ఇచ్చాను అందుకోసం ఇంటికి దుకాణానికి ఇక్కడ ఎక్కడ కూడా తలుపులు ఉండవు ఇదన్నమాట శని శనిదేవుని యొక్క విశిష్టత ఇక్కడ స్వామి దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ దగ్గరకైతే వెళ్ళాము ఔరంగాబాదులో మినీ తాజ్మహలే కాకుండా ఎల్లోరా కేవ్స్ కూడా ఉంటాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎల్లోరా కేవ్స్ వెళ్ళాము సో అందుకోసం ఇప్పుడైతే మినీ తాజ్మహల్ని చూడడానికి అయితే వచ్చేసాము ఈ మినీ తాజ్మహల్ని బీబికా మక్బారా అని కూడా అంటారు ఈ మినీ తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి ముందుగా టికెట్ను తీసుకోవాలి బయట కౌంటర్లో టికెట్ తీసుకోవాలి టికెట్ ప్రైస్ వచ్చేసి ఇండియన్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది టికెట్ తీసుకొని ఇప్పుడే లోపలికైతే వచ్చేసాము చూడండి అచ్చం చూడడానికి సేమ్ ఆగ్రాలో చూస్తున్న తాజ్మహల్ లాగానే అనిపిస్తుంది కానీ ఇది ఆగ్రా కాదు తాజ్మహల్ కాదు తాజ్మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం దీని పేరు బీబికా మక్బరా కానీ చూడడానికి సేమ్ మనకు ఆగ్రాలో ఉండే లాగానే కనిపిస్తుంది ఈ బీబీకా మక్బరా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సిటీలో ఉంటుంది ఇప్పుడైతే నేను మీకు దగ్గర నుండి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే కనుక పైన మొత్తం ఇలా ఉంటుంది చూడండి చుట్టూ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మినీ తాజ్మహల్కి చుట్టుపక్కల నాలుగు వైపులా కూడా ఇలాగే గార్డెన్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాజ్మహల్ లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తే లోపల వ్యూ అనేది ఇలా ఉంటుంది అసలు లోపల ఏముందా అని అనుకుంటున్నారా చూడండి ఇది ఒక సమాధి ఈ సమాధి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భార్య దిల్ రాస్ బేగం సమాధి ఈ సమాధిని పదహారు వందల అరవైలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కుమారుడు అజంషా తన తల్లి దిల్ బేగం జ్ఞాపకార్థం నియమించారు ఇది ఔరంగజేబు తల్లి ముంతాజ్ మహల్ యొక్క సమాధి అయిన తాజ్మహల్తో అద్భుతమైన పోలికను కలిగి ఉంటుంది అందుకే దీనిని దక్కన్ తాజా అని కూడా పిలుస్తారు ఈ బీబికాం అక్బారా ఔరంగజేబు నిర్మించిన రెండవ అతిపెద్ద నిర్మాణం ఇప్పుడు ఈ బీబికాం అక్బారాకు చుట్టుపక్కల కూడా మొత్తం చూయిస్తాను దీని చుట్టూ నాలుగు వైపులా కూడా గార్డెన్ చాలా చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడి నుంచి మనము డైరెక్ట్గా కిందికి దిగొచ్చు కిందకు దిగడానికి నాలుగు వైపులా కూడా మెట్లుంటాయి మనం ఎటువైపు కావాలన్నా కూడా డైరెక్ట్గా మెట్లు దిగేసి వెళ్ళొచ్చు ఒకసారి అంతా కూడా చూపిస్తాను వ్యూ అనేది ఎలా ఉంటుందో చూడండి ఇలా ఈ మినీ తాజ్మహల్ దగ్గర టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడి నుంచి గృహేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది వర్షం కూడా వచ్చేలాగా అనిపిస్తుంది మేము గృహేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్గా లోపలికి మొబైల్స్ అయితే అలా ఉండదు ఇప్పుడు వర్షం వస్తున్నందుకు కొద్దిగా జనాలు కూడా తక్కువగానే ఉన్నారు మాకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే జెంట్స్ అయితే పైన షర్ట్ తీసేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ గృహణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి షిర్డికి బయలుదేరాము నైట్ ఎయిట్ థర్టీ వరకు షిర్డికి రిటర్న్ అయిపోయాము ఇదంతా కూడా షిర్డి వన్ డే ట్రిప్పు ఈజీగా వన్ డేలో ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు షిర్డీ రెండవ రోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి అనేది నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో